మీ జీవితంలోని పది నిమిషాలు ఈ వీడియో చూడడానికి మీరు కేటాయిస్తే కనుక మీకు పర్ఫెక్ట్ రౌండ్ కాలర్ అనేది కటింగ్ నుంచి స్టిచ్చింగ్ వరకు చాలా ఈజీగా వస్తుందండి ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్పాను అండ్ ఇక్కడ సూదిదారంతో కూడా కుట్టి చూపించానండి సో చాలా ఈజీగా అర్థమైపోతుంది మీరు ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చూస్తే పర్ఫెక్ట్ రౌండ్ కాలర్ అనేది ఖచ్చితంగా కరెక్ట్గా కుడతారు హండ్రెడ్ పర్సెంట్ నాది గ్యారంటీ అండి కాలర్ పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలి అంటే మాత్రం ఈ టిప్ అస్సలు మర్చిపోవద్దండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు కాలర్ ఎలా కుట్టాలో చూపిస్తాను చాలా ఈజీ మెథడ్లో చూపిస్తానండి ఇక్కడైతే నెక్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అంటే నెక్కి హెమింగ్ పట్టి అది అంతా కూడా వేసేసాం కదా సో ఇప్పుడు నేను మార్క్ వేస్తున్న దగ్గర నుంచి అంటే ఒక రౌండ్ నుంచి ఇంకో రౌండ్ వరకే కాలర్ అనేది వస్తుందనమాట కింద వీ షేప్కి అయితే ఆల్రెడీ హెమింగ్ పట్టి అయిపోయింది సో ఫినిషింగ్ అయిపోయినట్టే ఇప్పుడు డ్రెస్ అనేది ఉల్టా వైపునే పెట్టుకున్నాను సో ఇక్కడ చూసారు కదా ఇలా మనం వేయాల్సిన కాలర్ అంటే ఎంత ఉందో సైజు అది మొత్తం సెట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి కింద వీ షేప్ వదిలేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను కదా అక్కడ నుంచి బ్యాక్ పార్ట్ మిడిల్ వరకు కరెక్ట్గా సెట్ చేసుకోవాలి రెండు షోల్డర్ లైన్స్ ఉంటాయి కదా మనం కుట్టింది అది కరెక్ట్గా పట్టుకొని సెట్ చేసుకోవాలి సో ఇక్కడ బ్యాక్ పార్ట్లో నేను మార్కింగ్ అనేది వేశాను అంటే కరెక్ట్గా మిడిల్ అనేది తెలుస్తుంది మనకి అక్కడ విడిపోకుండా ఉండడానికి నేను ఇక్కడ సేఫ్టీ పిన్ అనేది పెడుతున్నానండి నార్మల్గా మన గుండె సుదులు ఏదైనా సూదులు అయినా సరే ఇలా పెట్టుకుంటే మనకి క్లాత్ అనేది విడిపోకుండా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు నేను చూపించే విధంగా చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి సో ఇక్కడ చూసారు కదా రౌండ్గా వచ్చింది కదా అదే షేప్లో మనం పేపర్ స్టిఫ్ అనేది కట్ చేసుకోవాలి సో ఇక్కడ పేపర్ స్టిఫ్ని నేను ఒక వైపుకి ఫోల్డింగ్ చేస్తున్నాను ఫోల్డింగ్ ఉన్న వైపు మన బ్యాక్ పార్ట్ వచ్చేటట్టుగా చూసుకోవాలి ఇందాక మార్క్ వేసాం కదా అది కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టుకోండి కింద కొంచెం గ్యాప్ వదిలేసి పై వైపు నుంచి పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు మనకు డ్రెస్ షేప్ ఎలా అవుతుందో సేమ్ అలాగే వస్తుందండి ఇది ప్రొఫెషనల్ స్టైల్ అనమాట చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనం నార్మల్గా స్ట్రైట్గా కట్ చేసుకుంటారు కాలర్ కానీ అది కరెక్ట్గా కూర్చోదండి ఇదైతే చాలా బాగుంటుంది సో చూస్తారు కదా సేమ్ ఆ మార్కింగ్ ఎక్కడి వరకు ఉంది అక్కడ వరకు పెట్టుకొని ఒక పావు ఇంచ్ అనేది మనం కుట్టు కోసం తీసుకోవాలి ఇంతే అండి మన కాలర్ మెజర్మెంట్ ఇంకా సపరేట్గా ఏం అవసరం లేదు ఇప్పుడు పైన పొడువు అయితే మాత్రం ఒక వన్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి ఇక్కడ నేను ఒక ఇంచ్ తీసుకున్నాను మీకు ఇంకొంచెం కాలర్ పెద్దగా కావాలనుకుంటే ఒకటి బావు లేదా ఒకటిన్నర వరకు అయినా తీసుకోవచ్చు ఇది పర్ఫెక్ట్ రౌండ్ కాలర్ అంటామండి కరెక్ట్గా కూర్చుంటుంది మనం వేసుకున్నప్పుడు కూడా నెక్ దగ్గర చాలా బాగుంటుంది వేరేవి మాత్రం అంటే వేరే రకంగా కూడా చేసుకోవచ్చు కాకపోతే అది కొంచెం ఇట్లా నిలబడినట్టుగా వస్తుందనమాట ఇది చాలా మన నెక్ షేప్ చుట్టూ కరెక్ట్గా కూర్చుంటుంది సో అక్కడ పై అయిపోయినా చిన్న కర్వ్ ఇచ్చాను చూస్తారు కదా అక్కడ ఇలా షేప్ లాగా ఇవ్వాలన్నమాట ఇంతే అండి కాలర్ మార్కింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇది కట్ చేస్తున్నాను ఇంకా దీనికి ఎక్స్ట్రా తీసుకోవాల్సింది అయితే ఏమీ లేదు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా సరే ఏమాత్రం భయపడకుండా చాలా ఈజీగా కుట్టుకోగలుగుతారండి అంత ఈజీగా చెప్తున్నాను నా టిప్స్ అన్నీ ఇలాగే ఉంటాయండి కొత్త వాళ్ళకైనా త్వరగా అర్థమయ్యే విధంగానే చెప్తాను మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను అయితే తప్పకుండా లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీ నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి ఇక్కడ మిడిల్ అయితే ఒక ఇచ్చాను నేను అది కింద వైపుని ఇచ్చాను చూడండి ఒకటే వైపు ఇచ్చాను ఇప్పుడు పైన వచ్చేసి మొత్తం మనకి పైన మన మెడ సైడ్ వస్తుందనమాట అట్లా కింద కచ్చుక వచ్చేసి డ్రెస్కి కుడతాం మనం సో ఇది ఒక్కటే బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కాలర్ కోసం ఇక్కడ అదర్ ఓన్లీ చిన్న చిన్న పీసెస్ ఉండే అనమాట సో అన్నీ జాయిన్స్ అయితే వేశాను ఇలా క్లాత్ తక్కువ ఉన్నప్పుడైనా మనం కరెక్ట్గా జాయిన్ చేసుకొని చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు ఇక్కడ చూస్తారు కదా ఇలా సేమ్ ఇలా రౌండ్ షేప్లోనే రావాలన్నమాట అప్పుడే మీకు మెడ చుట్టూరా కరెక్ట్గా కూర్చుంటుంది అండ్ కింద వైపు కూడా క్లాత్ ఉందలేదని చెక్ చేస్తున్నాను సో ఇప్పుడు ఉంది కదండి జస్ట్ దీని సింపుల్గా ఏంటంటే ఆ పేపర్ స్టిఫ్కి పై వైపున అండ్ కింద వైపున ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేటట్టుగా చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను మార్క్ వేస్తుందేమో కుట్టు కోసం అంటే మనం మెషిన్ మీద కుట్టేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కుట్టుకోవాలని చూపిస్తున్నాను ఇప్పుడు కింద వైపున పైన వైపున ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టుగా చూసుకొని క్లాత్ అంతా కట్ చేస్తాను చూడండి మనకి ఎగ్జాక్ట్గా కలర్ కావాల్సిన క్లాత్ అయితే తింతే కానీ కరెక్ట్గా ఇలా రౌండ్ షేప్లోనే రావాలి అందుకనే క్లాత్ తక్కువ ఉన్నా సరే జాయిన్ చేసుకొని మరి తీసుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా ఇంతే అండి కాకపోతే ఇక్కడ క్లాత్ అనేది చాలా సన్నగా ఉంది అందుకని నేను ఇక్కడ లైనింగ్ అనేది యాడ్ చేస్తున్నాను ఇది నా దగ్గర కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉండే కస్టమర్ యాక్చువల్ లైనింగ్ ఇచ్చారు ఇంకా కలర్ ఎగ్జాక్ట్గా అయితే లేదు దీని మ్యాచింగ్ కలర్ నా దగ్గర ఉంటే ఇప్పుడు అదే వేశాను సో ఇది మొత్తం అయితే నేను జాయిన్ చేశాను చూడండి చూసారు ఇక్కడ రెండు పీసెస్ రెడీగా ఉన్నాయి ఇప్పుడు సీదా ఇలా పెట్టేసి మళ్ళీ ఇంకో సీదా లోపలికి వెళ్ళేటట్టుగా పెట్టుకోవాలి ఇప్పుడు పేపర్ స్టిఫ్ ఉంది కదా అది దీనిపైన పెట్టుకొని కుట్టు వేసుకోవాలి నేను ఇందాక పైన కుట్టు వేయాలని చెప్పాను కదా అక్కడ వరకు మాత్రమే కుట్టు వేసుకోవాలి కింద వైపున వేయకూడదు ఇక్కడ వరకు అయితే మీకు టోటల్ క్లియర్ ఉందని అనుకుంటున్నానండి ఇప్పుడు కూడా ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ కొంచెం బ్యాక్ వెళ్ళి చూస్తే మీకు ఆ డౌట్ కూడా క్లియర్ అయిపోతుంది సో ఇప్పుడు ఇక్కడ నేను కుట్టు కూడా వేసేసాను చూడండి నేను చెప్పిన షేప్ లాగానే వేశాను ఇప్పుడు పైన అంతా కచ్చకాలు ఇవ్వాలి కంపల్సరీ అండి ఈ స్టెప్ అసలు మిస్ అవ్వద్దు ఎక్స్ట్రా క్లాత్ అనేది కొంచెం కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ అనేది ఇవ్వాలి అప్పుడే మీకు కలర్ షేప్ కూడా పర్ఫెక్ట్గా తిరుగుతుంది ఇక్కడనే కాదు ఏదైనా నెక్ షేప్ అయినా సరే మనం కుట్టేటప్పుడు కచ్చకాలు ఇస్తేనే మనకు కావాల్సిన షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు కింద వైపు నేను ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేస్తున్నాను మరీ ఎక్కువ కూడా అవసరం లేదండి హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనం కచ్చకా ఇచ్చాం కదా అదే సెంటర్ పాయింట్ అని తెలిసిపోతుంది కదా అక్కడ ఒక కచ్చకాయ ఇవ్వాలి ఒక క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి కింద వైపు ఓపెన్గా ఉంటుందండి ఒక వైపు మాత్రమే ఇలా మడత వేసుకోవాలి చూడండి ఇలా మొత్తం ఒక కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంది కదా అది మాత్రం డ్రెస్ అటాచ్ చేస్తాము ఇప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ మీకు కుట్టి చూపిస్తున్నాను చూడండి సో పేపర్ స్టిఫ్కి ఒక క్లాత్ అటాచ్ చేసుకున్నాము కింద వైపు హాఫ్ ఇంచ్ అలాగే ఎక్స్ట్రా ఉంటుంది ఇప్పుడు కింద ఉన్న క్లాత్ వచ్చేసి మనం డ్రెస్కి అటాచ్ చేస్తాం అర్థమైంది కదా మీకు ఇక్కడి వరకు చాలా క్లియర్గా చెప్పాలని ట్రై చేస్తున్నానండి మీకు అప్పటికి డౌట్స్ ఉంటే నాకు తప్పకుండా కమ్యూ సెక్షన్లో చెప్పండి సో మళ్ళీ నేను సెంటర్ పాయింట్ అనేది మీకు చూపిస్తున్నాను రెండు షోల్డర్స్ కరెక్ట్గా పెట్టుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మార్క్ వేసాం కదండీ ఇప్పుడు కాలర్ ఉంటుంది కదా కాలర్ ఆల్రెడీ మిడిల్ తీసుకున్నాం కదా ఖచ్చుక ఆ కచ్చుక ఈ మార్క్ దగ్గర వచ్చేటట్టుగా పెట్టుకోవాలి సో కాలర్కి కింద ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా అది ఇక్కడ అటాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి చూడండి ఈ విధంగా సో ఇప్పుడు సీదాకి సీదా కలిసేటట్టు పెట్టుకొని ఒక వైపు నుంచి కుట్టుకుంటూ రావాలి మిడిల్ నుంచే స్టార్ట్ చేయాలి మిడిల్ నుంచి ఇవతల వైపు కుట్టాలి మళ్ళీ మిడిల్ నుంచి అవతల వైపు కుట్టుకోవాలి సో ఇప్పుడు మీకు క్లియర్ ఉండాలని చెప్పేసి నేను ఇక్కడ సూదారంతో కుట్టి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మధ్యలో నుంచే స్టార్ట్ చేస్తే మనకి ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది తర్వాత ఇక్కడ షోల్డర్ వైపున కూడా చూడండి మనం ఏ క్లాత్ని లాగొద్దండి అంటే కాలర్ క్లాత్ని లాగొద్దు డ్రెస్ని కూడా లాగకుండా జస్ట్ నార్మల్గా రెండు కరెక్ట్గా పెట్టుకొని కుడుతూ వెళ్ళిపోవాలి అంతే సో ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ వరకు వచ్చేసాం కదండి చాలా సింపుల్ అండి కాకపోతే కొంచెం అర్థం చేసుకోవాలంతే ఒకటి రెండుసార్లు కుట్టారంటే మీకే ఈజీగా అర్థమైపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే కదా యూట్యూబ్ ఇంకా వేరే వాళ్ళకు కూడా నా వీడియోస్ని పంపిస్తుంది అప్పుడు నాకు వీడియోస్ చేయాలని ఒక మోటివేషన్ ఉంటుంది అందుకనే అడుగుతున్నాను ఆల్రెడీ నాకు వేరే సబ్స్క్రైబర్స్ కూడా కొన్ని డౌట్స్ అడిగారు అంటే వాటి మీద వీడియోస్ చేయమని చెప్పారు సో ఈరోజు కొంచెం బిజీ ఉండి మళ్ళీ నేను చేయలేదండి అంటే ఫెస్టివల్ సీజన్ వచ్చిందంటే ఫుల్ బిజీ అయిపోతాము సో ఫ్రీ టైం ఉన్నప్పుడు మ్యాక్సిమం వీడియోస్ అయితే ట్రై చేస్తాను అందుకని కొత్తగా వారిని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసే పెట్టుకోండి సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా సరే మీకు వెంటనే మెసేజ్ అనేది వచ్చేస్తుంది సో ఇక్కడ ఫ్రంట్ వరకు అలాగే కుట్టేసుకోవాలి ఇప్పుడు తర్వాత ఇక్కడ అంతా నేను మిషన్ కుట్టు కూడా వేసేసాను చూసారు కదా రెండు వైపులా అలాగే వేసాను ఇప్పుడు కార్నర్లో ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అది మనం కొంచెం ఇలా గట్టిగా రఫ్లాగా వేసి కుట్టుకోవాలి చూసారు కదా క్లాత్ కంటే కొంచెం బయటకు వస్తుంది అది అక్కడ కరెక్ట్గా క్లోజ్ చేసుకోవాలి అది కూడా షేప్ లాగా ఇవ్వండి ఇలా కర్వ్ షేప్ లాగా ఇంకో వైపు కూడా చూపిస్తున్నాను చూడండి అంటే ఎంతైతే ఎక్స్ట్రా క్లాత్ వస్తుందో అంత అదంతా క్లోజ్ చేసేసుకోవాలి చేసి ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే అది ట్రిమ్ చేసుకోవాలి అంటే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని సీదా వైపుకి తిప్పేస్తున్నాను అలా మీరు ఖచ్చితాలు ఇచ్చినప్పుడే షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో చాలా ఈజీ అండి జస్ట్ అర్థం చేసుకోవాలి చెప్పాను కదా సో మీకైతే నిజంగా నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఫైనల్ స్టెప్ అండి కాలర్లో ఆల్మోస్ట్ కాలర్ కుట్టడం అంతా అయిపోయింది సో ఇప్పుడు సీర వైపున చూపిస్తున్నాను కదా ఇక్కడి వరకు మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు పైన కాలర్ ఉంది కదా ఆ కాలర్ని ఇలా కిందికి పెట్టేసి కుట్టేసుకోవాలి అంటే మనం కాలర్ ఇందాక హాఫ్ ఇంచ్ ఎక్కడైతే కుట్టుకున్నామో అక్కడ వైపున కుట్టు వచ్చేటట్టుగా వేసుకోవాలి అంటే ఇందాక నేను సూర్యుదారంతో కుట్టడం చూపించాను కదా అదే కుట్టు పైన ఇది ఇట్లా కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసి పెట్టుకోవాలి అంతే అండి ఇది మనం కుట్టేటప్పుడు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది సో ఈ విధంగా అప్పుడు మీకు పర్ఫెక్ట్ రౌండ్ కాలర్ అనేది వచ్చేస్తుంది ఇది కుట్టేటప్పుడు ఎక్కడ ముడతలు రాకుండా చూడండి సో ఇప్పుడు ఇదంతా నేను మెషిన్ మీద కుట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి చూపిస్తానండి మెషిన్ మీద కుట్టేటప్పుడు డైరెక్ట్ వీడియో చేస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి ఇలా క్లియర్గా చూపించాను ఎందుకంటే కాలర్లో చాలా మందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి సో ఇవాళ బెస్ట్ మెథడ్ అయితే నేను మీకు చూపించాను మీకు డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ జీవితంలో ఒక్క పది నిమిషాలు వీడియో చూడడానికి కేటాయిస్తే మాత్రం మీకు కాలర్ కుట్టడం పర్ఫెక్ట్గా వస్తుందండి అది నా గ్యారంటీ అండ్ ఇంకా ఇందులో ఇంకొక పాయింట్ మర్చిపోయానండి సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక చూసారు కదా షోల్డర్ ఉంటుంది కదా ఈ షోల్డర్ లైన్ అనేది కొంచెం కట్ చేసుకోవాలి అంటే షోల్డర్ మనం కుట్టిన క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అది రెండు వైపులా ఇలా కట్ చేసుకోవాలి ఇది కటింగ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి దీనివల్ల చాలా యూజ్ ఉంది అంటే మనం వేసుకున్నప్పుడు చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట లేకపోతే కొంతమందికి ఇట్లా లాగినట్టుగా అనిపిస్తుంది కదా అది అలా రాకూడదు అనుకుంటే చిన్న టిప్ అనేది ఫాలో అవ్వండి సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ మై వీడియో థ్యాంక్ యూ